మీరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ స్క్రిప్ట్ పెట్టుకొని, శ్రీనివాస్ గారు డైరెక్టర్ యాక్టర్ అండ్ ఆ విజన్ ఉంది ఆయన ప్రీవియస్ మూవీస్ లో అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. అలా కాకుండా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళుంటే మీ ఈ ప్రాసెస్ అంత ఈజీ అయ్యే ఉండేదా మీకు? అంటే మీరు అన్నారు కదా ఆ సింక్ కంపాటిబిలిటీ ఉండాలి చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి అని, వేరే వాళ్ళతో అంత ఉండేదా మీకు? స్టోరీ చెప్పలేదండి, హీ సా ద హిందీ, అది ఆయన చూసి వచ్చి మీరు మాట్లాడుకోవడం, అండ్ దెన్ వి వెన్ వి రోట్ ఎ డ్రాఫ్ట్ హీ రెడ్ ఇట్ అండ్ దెన్ వి డిస్కస్డ్. సో ఇంకొకరు అవుతే ఎలా ఉంటుంది అనేది ఐ డోంట్ నో, బికాజ్ ఫస్ట్ అంటే ఆయనే ఫస్ట్, ఇంకెవరిని మీరు అప్రోచ్ అవ్వలేదు? వి డిడ్, అంటే వి డిడ్ అప్రోచ్డ్ బట్ వి థాట్ ఆఫ్ ఫ్యూ పీపుల్, బట్ వన్స్ శ్రీనివాస్ గారి నేమ్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ హిస్ యాప్ట్, బికాజ్ for this role we don't need a stud like character, and we need somebody who looks like a normal boy. Thank you. Who can have, thank you, he is a great actor. Okay, first okay of all. Now you don't have to sugarcoat it, just go ahead. So this it's a fact, I don't need to tell anything, I mean everybody knows that how great actor he is. So I couldn't imagine any other person in that role. Especially for this character, you have to live in the like teens and at the same time in 30s. So it's not easy. It's a challenging character. Also the role he is playing is challenging. Telugu lo I don't know how open minded people are for this kind of subject. So he was quite professional. Okay. So it was, and coming back to your question, like designing the character, director designing the character, alante I think it's two big words. It's always try and get what they have the best out of them. So we never like designed anything, but on the set in the workshops we kind of rehearsed, and alage makki to makki copy kodte it might not work. So always I try and find what my actor's speciality is, and and that worked instantly, I guess. I mean on the sets we never had any problems. We never had a problem anywhere actually. Yeah, on the sets ante edo, yeah, anywhere, yes. And then to maatladalante you have to be a little intellectual, but adi nak starting lo కొంచెం భయం వేసింది అనమాట. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద డైరెక్టర్, అండ్ అంటే ఈయన వేసే జోకులు సెట్ లో 5 మినిట్స్ తర్వాత నవ్వే వాళ్ళు అందరు. ఓహో, అర్థం చేసుకోవడానికి బాగుండదు నవ్వకపోతే 5 నిమిషాలు అయిపోయింది. బట్ వీ గాట్ ఇన్ టు సింక్, లైక్ వాట్ ఎవర్ జోక్ హీ యూస్ టు టెల్ ఐ యూస్ టు లైక్ లాఫ్ లైక్ ఎనీథింగ్, అండ్ దెన్ అందరూ ఓ 5 మినిట్స్ తర్వాత రియలైజ్ అయ్యేవాళ్ళు. సో యా, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్. ఇంకా ఇంకా నైన్ నో జోక్ జోక్ వన్ ఆఫ్ ద జోక్ ఆన్ ద సెట్స్ పీపుల్ డిడ్ గెట్ ఇట్. నేను ఒకటి అడుగుతాను, నాకు తెలిసి నాకు ఎక్కడ, నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను మిమ్మల్ని, నాకు ఎక్కడ ఏం అనిపించలేదు, నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. యాక్టర్ కాకముందు ఫిలిం ఇండస్ట్రీలోకి రాకముందు శ్రీనివాస్ గారికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినది, ఏమైనా ఉందా మీలో చేంజ్ అయింది? ఆబ్వియస్లీ అవుతాయండి, బట్ వర్క్ గురించి కాదు, పర్సనల్ మీ ఆలోచనలు కానీ. బట్ అది యాక్టర్ అవడం వల్ల, లేకపోతే having lived all these years, because as your a job chesna you are growing, and I think I have grown too, and grown ante I change whether grown or lepothe the depreciation anedi nanu telu ante okati ela ante complete ga change ayindi, appudu ila aalochichavalo na appudu ala aalochichavalo ippudu kaadu idi correct ani anipinchina quality gaani edaina mee mind anipinchindi, but I don't think that has anything to do with my profession, it's something to do with me as a person. Ante రెబెలియస్గా ఉండేవాడిని యాక్చువల్లీ కాలేజ్లో. ఐ వాజ్ అన్ ఎథీస్ట్, ఎథీస్ట్ కాదు అంటే ఐ వాజంట్ దట్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్, గుడికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేది కాదు, ఇప్పటికీ గుడికి వెళ్ళను, బట్ ఐ థింక్ ఐ హావ్ బికమ్ వెరీ స్పిరిచువల్, అండ్ దాంతో వచ్చే బ్యాగేజ్ అంతా కూడా, పోయే బ్యాగేజ్ అంతా కూడా పోయింది. అది యా, ఐ థింక్ దట్ కమ్, అయితే ఏ జాబ్లో ఉన్నా కూడా వచ్చి ఉండేదేమో అనుకున్నా. ఇప్పుడే హర్షణితో డిస్కషన్ అయింది, వి డిస్కస్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్, మోస్ట్లీ బాబు బాగా బిజీ. సో స్టే అప్డేటెడ్, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.